Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లండన్ నుంచి రాగానే ఢిల్లీకి జగన్. ఏం జరగబోతోంది? ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు మొదలయ్యాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ చంద్రబాబు అరెస్టు సంచలనంగా మారుతోంది. దీని ద్వారా సానుభూతి వస్తుందనే అంచనాలతో టీడీపీ ఉంది. విదేశీ పర్యటనలో ఉన్న జగన్ ఈ రాత్రికి అమరావతి చేరుకుంటున్నారు. ఈ నెల 13న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆపరేషన్ అపోజిషన్ ఢిల్లీ కేంద్రంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ వైనాట్ 175 లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెడుతూ పూర్తిగా పైచేయి సాధించేలా జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జగన్ ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు పవన్ పొత్తు దాదాపు ఖాయమైంది. బీజేపీ తమతో కలిసి వస్తుందనే అంచనాలతో ఉన్న చంద్రబాబు పవన్ కు తాజా పరిణామాలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. చంద్రబాబు అరెస్టు వెనుక ఢిల్లీ పెద్దలు ఉన్నారా లేదా అనేది మరో ఆసక్తికరమైన చర్చ. దీంతో పొత్తులపైన తాజా పరిణామాల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలోనే లండన్ పర్యటన ముగించుకుని ఈ రాత్రి ఏపీకి వస్తున్న జగన్ ఈ నెల 13వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా సమాచారం. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులు తీసుకురానుంది. అందులో జమిలి ఎన్నికలు, మహిళా బిల్లు, యూసీసీ బిల్లులు పార్లమెంటులో ప్రతిపాదిస్తారని చెబుతున్నారు. ఈ బిల్లుల ఆమోదం సమయంలో ఎన్డీఏ పక్షాలతో పాటుగా వైసీపీ, బీజేడీ వంటి పార్టీల మద్దతు కీలకంగా మారుతోంది. ఈ సమయంలోనే లోక్సభకు జనవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశంపైన చర్చ సాగుతోంది. లోక్సభతో పాటుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర అంశాలతో పాటుగా కేంద్రంలో పరిణామాలపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలనేది జగన్ ఆలోచన. కేంద్రంలో ఆలోచనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ జరిగే అవకాశం ఉంది. ఇక ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాలనేది చంద్రబాబు పవన్ ఆలోచన. తాజా పరిణామాలతో లెక్కలు మారుతున్నాయి. పొత్తులపైన బీజేపీకి సంకేతాలు ఇచ్చినా ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ తాజాగా చంద్రబాబుకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. టీడీపీ బంద్లో జన సైనికులు పాల్గొంటున్నారు. బీజేపీ ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. తాజా పరిణామాలతో చంద్రబాబుకు సానుభూతి కలిసి వస్తుందనే అభిప్రాయాల వేళ సీఎం జగన్ తన కార్యాచరణ వేగవంతం చేస్తున్నారు. అటు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన అంశాలపైన ఒత్తిడి పెంచుతూ రాజకీయంగా ఏపీలో ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ద్విముఖ వ్యూహంతో జగన్ ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధమవుతోంది.